హాయ్ ఆల్ ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు మనం ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్ అయితే ఒకరు అడుగున్నారు ఫోన్ పేలో మనం గోల్డ్ కొనుక్కోచ్చు అనేసి దీని గురించి అయితే మనం డీటెయిల్ గా ఈ వీడియోలో చూసేద్దాము గోల్డ్ అనేది ఫోన్ పేలోనే కాదండి గూగుల్ పేలో కొనొచ్చు అలాగే పేటిఎం లో కొనొచ్చు ఇంకా కొన్ని ఆన్లైన్ యాప్స్ అయితే ఉన్నాయి ఇలా డిజిటల్ గోల్డ్ అయితే మనం కొనుక్కోవడానికి ఇప్పుడు మనం ఫోన్ పేలో మనం గోల్డ్ ఎలా కొనాలి అని చూద్దాము అలాగే ఈ ఫోన్ పేలో కొనటం వల్ల ఏమన్నా మనకి లాభాలు ఉన్నాయా బయట గోల్డ్తో కంపేర్ చేస్తే ప్రాఫిట్ ఉందా అని అయితే చూద్దాము ఇప్పుడు మీరు అయితే ఓపెన్ చేసి అలా స్క్రోల్ డౌన్ చేశారంటే అదర్ సర్వీసెస్ దగ్గర ట్వంటీ ఫోర్ కే గోల్డ్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేశారంటే ఇలా మీకు బై ప్రైస్ అని ఒక అమౌంట్ అయితే ఉంటుంది అంటే గోల్డ్ రేట్ వచ్చేసి వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం సెవెన్ థౌసండ్ ఫోర్ ఫోర్టీన్ రూపీస్ అయితే ఇచ్చిన్నారో దానికి త్రీ పర్సెంటేజ్ అయితే మనకి జిఎస్టీ వేస్తారు ఈ రోజు గోల్డ్ రేట్ బయట కానీ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కానీ అయితే సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంది దానికి వాళ్ళు విఏ ప్లస్ జిఎస్టీ అయితే వేస్తారు కానీ వీళ్ళు ఇక్కడ బై ప్రైజ్ మనకి డైరెక్ట్ గా సెవెన్ థౌసండ్ ఫోర్ ఫోర్టీన్ రూపీస్ ఇచ్చారు దీనికైతే త్రీ పర్సెంటేజ్ జిఎస్టీ వేస్తున్నారు ఇప్పుడు ఎలా కొనాలో చూద్దాము అలా మీరు స్క్రోల్ డౌన్ చేశారంటే ఇక్కడ రెండు ఆప్షన్స్ అయితే మీకు ఉంటాయి ఒకటి స్టార్ట్ ఎస్ఐపి ఇంకొకటి బై వన్ టైం స్టార్ట్ ఎస్ఐపి అంటే మీరు కానీ ఏదైనా ఒక డేట్ని కానీ చూస్ చేసుకున్నారంటే మంత్లో అంటే టెన్త్ కానీ లేదంటే ఫిఫ్టీన్త్ కానీ మీ అకౌంట్లో ఎప్పుడైతే డబ్బులు ఉంటాయో ఆ డేట్ని అయితే మీరు చూస్ చేసుకోవచ్చు అలాగే ఎంత అమౌంట్తో మీరు కొనాలి అని అనుకుంటున్నారో ఇక్కడ అమౌంట్ని కానీ మెన్షన్ చేసి స్టార్ట్ ఎస్ఐపి అని కానీ ఇచ్చారంటే ప్రతి నెల మీరు సెలెక్ట్ చేసిన డేట్ రోజు మీరు ఎంత అమౌంట్ అయితే ఇచ్చారో ఆ అమౌంట్ అయితే ఆటో డెబిట్ అయిపోతుంది అంటే ప్రతి నెల మీరు గుర్తు చేసుకొని కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా మీరు ఎంతవరకు అయితే దీన్ని క్యాన్సిల్ చేయకుండా యాక్టివ్లో ఉంచుతారో అంతవరకు ప్రతి నెల మీరు ఇచ్చిన డేట్లో అయితే అమౌంట్ కట్ అయిపోతూ ఉంటుంది ఆ కట్ అయిపోయిన అమౌంట్కి ఎన్ని గ్రామ్స్ యాడ్ అవుతాయో ఆ గ్రామ్స్ అయితే మీ అకౌంట్లో యాడ్ అవుతూ వస్తుంది దీన్నే ఎస్ఐపి అంటారు ఇంకొక ఆప్షన్ వచ్చేసి బై వన్ టైం అంటే మీరు ఈ రోజు కొనాలి అని అనుకుంటే ఆ అమౌంట్ని మీరు అక్కడ ఎంటర్ చేస్తారు ఆ అమౌంట్కి అయితే ఎన్ని గ్రామ్స్ వస్తాయో అన్ని గ్రామ్స్ మీకు వస్తాయి ఇందులోనే బై ఇన్ రూపీస్ అలాగే బై ఇన్ గ్రామ్స్ అని ఉంది ఇప్పుడు మీ దగ్గర ఈ రోజు హండ్రెడ్ రూపీస్ ఉంది హండ్రెడ్ రూపీస్కి మీరు కొనుక్కోవచ్చు రేపు ఫైవ్ హండ్రెడ్ ఉంది రేపు ఫైవ్ కి కొనుక్కోవచ్చు అలా ఇక్కడ నేను చూసారా థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నా థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చేసి మనకి జీరో పాయింట్ వన్ నైన్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ అయితే వస్తుంది వాళ్ళు ఇచ్చిన బై ప్రైస్ ప్రకారం అయితే ఈ గోల్డ్ మనం హండ్రెడ్ రూపీస్ కి కొన్నా జిఎస్టి కట్టాలి వన్ రూపీస్ కి కొన్నా కూడా జిఎస్టీ అయితే కట్టాలి అందుకే వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు చూడండి బై ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫోర్ ఎయిట్ దాని మీద మీరు త్రీ పర్సెంటేజ్ జిఎస్టి అయితే కట్టాలి అని వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు అందుకే ఇప్పుడు బై ఎన్ రూపీస్ అంటే రూపీస్ లో అలాగే బై ఇన్ గ్రామ్స్ అని ఇచ్చారనుకోండి గ్రామ్స్లో అయితే మీరు కొనుక్కోవచ్చు ఇప్పుడు మీరు ఒక్క గ్రామ్ గోల్డెన్ కానీ ఈ ఫోన్ పేలే కొనాలి అని అనుకుంటే సెవెన్ థౌజండ్ సిక్స్ థర్టీ టూ రూపీస్ అనమాట అంటే వాళ్ళు జిఎస్టీ యాడ్ చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ సెవెన్ థౌజండ్ సిక్స్ థర్టీ టూ ఇప్పుడు మీరు ప్రొసీడ్ టు పే అని కానీ ఇచ్చారంటే ఇక్కడ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది వెయిట్ వచ్చేసి వన్ గ్రామ్ ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫోర్ నాట్ నైన్ దీనికి వచ్చేసి వాళ్ళు జిఎస్టీ యాడ్ చేసిన తర్వాత టూ ట్వంటీ టూ రూపీస్ అయితే జిఎస్టీ యాడ్ అయింది సో వన్ గ్రామ్ వచ్చేసి మీకు సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ఇప్పుడు మీరు కొన్న గోల్డ్ అయితే మీరు ఇందులోనే సెల్ చేసుకోవచ్చు అలాగే మీరు ఆ గోల్డ్ని జ్యువెలరీగా కూడా మీరు మార్చుకోవచ్చు లేదు అంటే కాయిన్ ఒక జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్స్ కానీ మీరు అమౌంట్ని సేవ్ చేసిన తర్వాత గోల్డ్ని దాన్ని మీరు కాయిన్ గా కూడా ఇంటికి డెలివరీ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ మేనేజ్ యువర్ లాకర్ అని ఉంది కదా అది క్లిక్ చేశారంటే ఇక్కడే మీకు సెల్ గోల్డ్ అని ఉంటుంది అలాగే కన్వర్ట్ గోల్డ్ టు జ్యువెలరీ అని ఉంటుంది అంటే మీరు సేవ్ చేసిన గోల్డ్ ని జ్యువెలరీగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే సెల్ చేసుకోవచ్చు ఇక్కడ సెల్ ప్రైస్ చూసారా సెవెన్ థౌసండ్ వన్ సిక్స్టీ రూపీస్ అయితే ఇచ్చున్నారు మనం కొనింది ఎంత సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కానీ సెల్ చేసేదంతా సెవెన్ థౌజండ్ వన్ సిక్స్టీ రూపీస్కి ఇప్పుడు మీరు బయట షాప్స్లో గోల్డ్ కొన్నారనుకోండి కాయిన్ మీ దగ్గర ఉందనుకోండి అది సేల్ చేయాలంటే వాళ్ళు వన్ పర్సెంటేజ్ కానీ టూ పర్సంటేజ్ కానీ మీకు తీసేసి రిమైనింగ్ అమౌంట్తోనే మీరు సేల్ చేసుకోవచ్చు కదా సేమ్ అలా అదే ప్రాసెస్ ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి సెల్ ప్రైస్ ఒకటి ఉంది అలాగే బై ప్రైస్ ఒకటి ఉంది సో మనం బై చేసేది సెవెన్ థౌజండ్ సిక్స్ థర్టీ టూకి సెల్ చేసేది సెవెన్ థౌజండ్ వన్ సిక్స్టీ వన్ రూపీస్కి అంటే మనం ఫోర్ సెవెంటీ వన్ రూపీస్ కానీ అయితే ఎక్స్ట్రా పే చేస్తున్నాము ఇదే మనం ఆఫ్లైన్లో కానీ ఈ గోల్డ్ కాయిన్ కానీ కొనాలి అంటే రోజు గోల్డ్ రేట్ కానీ అయితే ట్వంటీ ఫోర్ కి సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది గోల్డ్ రేటు దీనికి మనకి విఏ వేస్తారు టూ పర్సెంటేజ్ అలాగే జిఎస్టి త్రీ పర్సెంటేజ్ అంటే గా మనం ఫైవ్ పర్సెంటేజ్ అయితే ఎక్స్ట్రా కట్టాలి గోల్డ్ రేట్ కంటే కూడా మనం బయట కానీ గోల్డ్ కాయిన్ కొనాలి అంటే సో బయట ఇప్పుడు టూ పర్సెంటేజ్ విఏ గానీ అయితే ఒక వన్ ఫార్టీ ఫోర్ వేసుకోండి జిఎస్టి కానీ అయితే త్రీ పర్సెంటేజ్ పే చేస్తాం కదా అప్పుడు టూ ట్వంటీ రూపీస్ అయితే మనం పే చేస్తాం సో టోటల్గా సెవెన్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ ఫోర్ రూపీస్కి ఒకవేళ కానీ కొన్ని షాప్స్లో ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు అటు ఇటు చూసుకున్నా కూడా మనకి ఆన్లైన్లో కొనే ప్రైజ్ అలాగే బయట మనం షాప్స్లో కొనే ప్రైస్ కూడా ఇంచుమించు మనకి సేమ్గానే ఉంటుంది తక్కువకైతే మనకేం రావట్లేదు కాకపోతే దీనికి ఆన్లైన్లో మనం కొనటం వల్ల ఏంటి అంటే బెనిఫిట్స్ ఆఫ్లైన్తో పోల్చుకుంటే ఇప్పుడు మీ దగ్గర హండ్రెడ్ రూపీస్ ఉన్నా కూడా మీరైతే గోల్డ్ కొనుక్కోవచ్చు ఇందులో అంటే మీ ఇంటికి రాదు హండ్రెడ్ రూపీస్కి మీరు హండ్రెడ్ రూపీస్ మీ దగ్గర కానీ ఉన్నిందంటే మీరు అందులో అకౌంట్లో అయితే వేసుకున్నారంటే హండ్రెడ్ రూపీస్కి తగ్గ గోల్డ్ అయితే యాడ్ అవుతుంది మీ అకౌంట్లో అలాగే ఇది వచ్చేసి ఆన్లైన్ ప్రాసెస్ మీరు డైరెక్ట్గా షాపుకి వెళ్ళి వెతికి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో కొనేదానికి ఇందులో డెలివరీ ఆప్షన్ కూడా ఉంది ఈ డెలివరీ ఆప్షన్ ఎప్పుడు ఎనేబుల్ అవుతుందంటే మీరు కానీ జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్స్ దాకా గోల్డ్ కానీ సేవ్ చేసిన తర్వాతనే మీకైతే డెలివరీ ఆప్షన్ ఉంటుంది దానికి ముందైతే మీరు డెలివరీ ఆప్షన్ ఉండదు కానీ సెల్ చేసే ఆప్షన్ అయితే ఉంటుంది అలాగే మీరు ఇప్పుడు ఒక జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వచ్చిన తర్వాత అది మీరు ఆ కాయిన్ మీరు ఇంటికి పెట్టుకోవాలి అని అనుకుంటే డెలివరీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే నేను చెక్ చేసి ఉన్నాను త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అయితే మనం పే చేసి డెలివరీ ఛార్జెస్ని ఇంటికి అయితే గోల్డ్ కాయిన్ ని పంపిస్తారు వాళ్ళు అప్పుడు మనం సెల్ చేసేటప్పుడు ఏం చేయాలి మనం పే చేసిన ఎక్స్ట్రా ఫోర్ సెవెంటీ వన్కి ఈ త్రీ ఫిఫ్టీ రూపీస్ కూడా యాడ్ చేయాలి అంటే మనం గోల్డ్ను కొనేదంతకి సెవెన్ థౌసండ్ సిక్స్ థర్టీ టూ ప్లస్ ఫోర్ సారీ ప్లస్ త్రీ ఫిఫ్టీ డెలివరీ ఛార్జెస్ కదా మనం ఎంత పే చేస్తే అంత డెలివరీ ఛార్జెస్ కూడా యాడ్ చేసుకొని అంటే గోల్డ్ రేట్ మనకి ఎయిట్ థౌజండ్ పైన వచ్చిన తర్వాత మనం ఈ గోల్డ్ కాయిన్ కానీ అమ్మితే మనకి లాభం అయితే వస్తుంది ఎప్పుడు కూడా మనం కొనే రేట్ని అలాగే మనం అమ్మే రేట్ని అయితే మనం కంపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం సెవెన్ థౌసండ్కి కొంటాము దాని తర్వాత మనకి సెవెన్ థౌజండ్ హండ్రెడ్కి మనం సేల్ చేస్తేనే లాభం వస్తుంది హండ్రెడ్ రూపీస్ అయినా కూడా అదే మనం సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్కి సెల్ చేసుకుంటే మనకి ఏం రాదు సో ఇప్పుడు మీరు బై బై చేసేటప్పుడు సెవెన్ థౌసండ్ సిక్స్ థర్టీ పే చేసి బై చేసి సెల్ చేసేటప్పుడు సెవెన్ థౌసండ్ వన్ సిక్స్టీ వన్ సెల్లింగ్ ప్రైస్కి సేవ్ చే సెల్ చేస్తే మీకు ప్రాఫిట్ అయితే ఏం ఉండదు కదా సో ఈ అమౌంట్ని అయితే మనం క్యాలిక్యులేట్ చేసుకొని సేల్ చేయాలి మీరు ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ ఇన్వెస్ట్ చేశారంటే నేనైతే త్రీ ఇయర్స్ బ్యాక్ గూగుల్ పేలో అయితే ఒక టూ థౌజండ్ పెట్టి కొన్నాను కానీ నేనేం చేశానంటే ఒక టూ మంత్స్ తర్వాత నాకు అమౌంట్ అవసరం అయ్యి నేను సేల్ చేసేసాను నాకైతే అంత ప్రాఫిట్ అయితే ఏం రాలేదు ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు కొన్న రేటు కంటే మనకి హండ్రెడ్ కానీ టూ హండ్రెడ్ కానీ ఎక్కువగా మనం అమ్ముకుంటేనే మనకి ప్రాఫిట్ అయితే వస్తుంది కానీ ఈ రోజు కొనేసి మనం రేపు అమ్మేసేయాలంటే మనకు ప్రాఫిట్ అయితే రాదు అది మనం ఆఫ్లైన్లో కొన్నా ఆన్లైన్లో కొన్నా ఈరోజు మీరు కొన్నారంటే గోల్డ్ రేట్ ఎక్కువ అయ్యి ఫ్యూచర్లో మీరు సేల్ చేయాలంటే మీకు గోల్డ్ కాయిన్స్ కానీ అలాగే ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ మీకు యూజ్ అవుతాయి ఈ రోజు మీరు కొనేసి ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ తర్వాత కానీ సేల్ చేశారంటే మీకు ప్రాఫిటే వస్తుంది ఇది ఆన్లైన్ లో కొంటాం కదా డిజిటల్ రూపంలో ఉంటుంది కదా మనకి మనం నమ్మొచ్చా అని మీరు అడగచ్చు ఇప్పుడు మనం ఫిజికల్ గోల్డ్ కనైతే మనం టచ్ చేస్తాం అన్నమాట అంటే మనం చూడొచ్చు టచ్ చేసేదాన్ని ఫిజికల్ గోల్డ్ అంటారు ఇది వచ్చేసి డిజిటల్ గోల్డ్ అంటే మీరు ఎంత అమౌంట్ పెట్టి కొంటారో అన్ని గ్రామ్స్ మీ అకౌంట్లో యాడ్ అయి ఉంటాయి దాన్ని మీరు డెలివరీగా పెట్టుకున్న తర్వాత అది వచ్చేసి ఫిజికల్ గోల్డ్ అవుతుంది కానీ మీరు డెలివరీ పెట్టుకునేంత వరకు అదైతే డిజిటల్ గోల్డ్ డిజిటల్గానే ఉంటుంది అనమాట మీరు దాన్ని టచ్ చేయలేరు అది డిజిటల్గా మీ అకౌంట్లో సేవ్ అయి ఉంటుంది అందుకని ఈ డిజిటల్ గోల్డ్ని కొనేటప్పుడు కానీ ఈ ఫోన్పేతో లింక్ అయిన ఫోన్ నెంబర్స్ కానీ అకౌంట్ నెంబర్స్ కానీ వీటిని జాగ్రత్తగా పెట్టుకోండి అలాగే ఇన్వాయిస్ కాపీస్ కానీ ఇంకేదైనా స్క్రీన్ షాట్స్ కానీ కొనే టైంలో తీసుకొని పెట్టుకున్నారంటే మంచిది ఎందుకు అంటే ఏదైనా ఒకవేళ ప్రాబ్లం కాని వస్తే మనం అడగడానికి ఇప్పుడు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం కానీ ఇవన్నీ మీడియా ట్రాప్స్ అనమాట మనం వీళ్ళ దగ్గర గోల్డ్ను కొనట్లేదు మనం కొనేది ఎవరి దగ్గర ఎంఎంటీసీ వాళ్ళ దగ్గర కొంటాము మీడియా ట్రాప్స్గా వీళ్ళైతే ఉంటారనమాట అంటే పేటిఎం ద్వారా కానీ లేదంటే ఫోన్పే ద్వారా కానీ మనం ఎంఎంటీసీలో గోల్డ్ కొంటామన్నమాట అందుకని ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఉంటుంది అని అనుకున్నప్పుడు ఈ స్క్రీన్ షాట్స్ కానీ మనం తీసి పెట్టుకుంటే ఏదైనా టికెట్ రైస్ చేయడానికి కానీ వాటికైతే ఉపయోగపడుతుంది నేను ఎందుకు ఈ ఫోన్పే గూగుల్ పేలో ఇన్వెస్ట్ చేయను అంటే నాకు ఆల్రెడీ వచ్చేసి మన ఛానల్లో చాలా వీడియోసే ఉన్నాయి అజోలో కానీ మింత్రాలో కానీ గోల్డ్ రేట్ కంటే తక్కువకే మనకి గోల్డ్ కాయిన్స్ అయితే దొరుకుతాయి అందుకని నేనైతే ఇందులో పెద్ద ఇన్వెస్ట్ చేయలేదు కానీ అందులో అయితే కొంటూ ఉంటాను గోల్డ్ కాయిన్స్ని ఒకవేళ మేము వన్ గ్రామ్కి అయితే సేవ్ చేయలేము అంత అమౌంట్ని అని వాళ్ళు అలాగే ఆ కార్డ్స్ అవైలబు అజియోలో కానీ మింత్రాలో కానీ ఆ కార్డ్స్ అవైలబుల్లో లేవు అని అనుకునే వాళ్ళు ఈ ఫోన్ పేలో అయితే మీరు ఆ హండ్రెడ్ రూపీస్ కానీ మీ దగ్గర ఈరోజు హండ్రెడ్ ఉంటే హండ్రెడ్ ఇన్వెస్ట్ చేసి గోల్డ్ని అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఈరోజు హండ్రెడ్ రూపీస్ ఉండి మీరు గోల్డ్ కొంటే ఈ రోజు గోల్డ్ రేట్కి గోల్డ్ ప్రైస్కి మీకు ఎంత గోల్డ్ అయితే వస్తుందో అది లాక్ అయిపోతుంది అనమాట ఇప్పుడు రేపు ఒకవేళ గోల్డ్ ప్రైస్ కానీ ఇంక్రీస్ అయిపోయింది అనుకోండి ఆ ప్రైస్ మీకు సంబంధం లేదు ఈ రోజు మీరు ఎంత కొన్నారో హండ్రెడ్ రూపీస్కి ఆ హండ్రెడ్ రూపీస్తో లాక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగిన తర్వాత మీరు కొనాలనుకుంటే ఆ రోజుకి ఎంత అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేశారో ఆ అమౌంట్కి వచ్చే గోల్డ్ లాక్ అవుతుంది అనమాట అన్ని గ్రామ్స్ యాడ్ అయిపోతాయి అనమాట అలాగే వర్క్ అవుతుంది ఈ పే కానీ గూగుల్ పే కానీ లేదంటే పేటీఎం కానీ ఈ వీడియోలో అయితే మీ డౌట్స్ క్లియర్ అయ్యాయి అని అనుకుంటున్నాను ఇంకేదైనా డౌట్స్ కానీ ఉంటే కమెంట్ బాక్స్ అయితే మెన్షన్ చేయండి నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇవాటికి అయితే ఏదైనా వీడియో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో స్టేట్ యూన్ బాయ్ బాయ్